हाई फ्रेंड्स, वेलकम टू शैलजा रेसिपी। मन रेसीपी वच्चेसी मिनपप्पु कोडिगुड्डुलतो चाला हेल्दी अयिन रेसीपीनी ईजीगा तयार चेसुकोवच्चु। ई रेसीपीनी मनं ब्रेक्फास्ट गा कूडा तीसुकोवच्चु। चाला टेस्टीगा उंटुंदी, चाला ईजीगा कूडा तयार चेसुकोवच्चु। इंत हेल्दी अयिन रेसीपीनी ईजीगा एला तयार चेसुकोवालो तयारी विधानं चूद्दां। మినపప్పు ఎగ్ ఆమ్లెట్ తయారు చేయడానికి ముందుగా నేను హాఫ్ కప్పు మినపప్పు తీసుకుంటున్నాను. మనం తీసుకున్న ఈ మినపప్పుని వేరొక బౌల్లోకి వేసుకుని వాటర్ వేసి శుభ్రంగా కడిగేసుకోండి. ఇందులో వాటర్ వేసుకుని 2 గంటల సేపు నానబెట్టుకోవాలి. 2 గంటల సేపు నానబెట్టుకున్న తర్వాత ఈ మినపప్పును మనం మిక్సీ జార్ తీసుకుని అందులో వేసుకోండి. వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుని వేరొక బౌల్లోకి వేసుకోవాలి. ఇందులోనే 2 ఎగ్స్ని పగలగొట్టి వేసుకోండి. 1/2 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను. 2 స్పూన్ల సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోండి. 1 స్పూన్ సన్నగా తరిగిన కరివేపాకు, 2 స్పూన్ల సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. రుచికి తగినంత సాల్ట్ను కూడా వేసుకోండి. 1/2 స్పూన్ పసుపు వేసుకుని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఇందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ బ్యాటర్ని కడాయి బాగా హీట్ అయిన తర్వాత అందులో ఇలా ఒక్కొక్క గరిటె వేసుకుని ఇలా ఆమ్లెట్ లాగా వేసుకోవాలి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా మూత పెట్టేసి 1 నిమిషం పాటు బాగా ఉడికించుకోవాలి. 1 నిమిషం తర్వాత మూత తీసి ఇంకో వైపుకి టర్న్ చేసుకోండి. మూత పెట్టేసి ఇంకో 1/2 నిమిషము ఉడికించుకోండి. చాలా హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీ, ఇలా ఈజీగా తయారు చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బలహీనంగా ఉన్న పిల్లలకి చాలా బాగా ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఉపయోగపడుతుంది. ఇలా చాలా హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఈజీగా తయారు చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.